పెరిమీటర్ ఇరవై పెరిమీటర్ ఇరవై ఎక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్స్ అల్ప కోణ త్రిభుజాలు ఎన్నో దయచేసి చెయ్యండి ఏబిసి అనిల్ సార్ ఏ బుక్ నుంచి ఈ క్వశ్చన్లు ఏ బుక్ లేదు సార్ రైట్ ఇదంతా కూర్చొని ఎర్లీ మార్నింగ్ లేసి రైట్ పిల్లలకు అర్థమయ్యేటట్టు ఎక్స్పరిమెంట్స్ చేసి చెప్పే క్లాస్ పీఈజ్ ట్వంటీ అక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ పెరిమీటర్ ఇరవై ఏబిసి భుజాలు అక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ తక్కువ మీ పెన్ను మూవ్ అవ్వాలి సార్ మీరు స్టడీ హాల్లో ఉన్న మీరు ఎక్కడైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళినా మీరు మీ గ్రూప్లో నంబర్ వన్గా ఉండాలి నేను చెప్పే టాపిక్లో ఎందుకనంటే నేను చేసిన మ్యాథమెటికల్ రీసెర్చ్ చాలా తక్కువ మంది చేసి ఉంటారు సార్ అంటే ఒక క్యాట్ ఎగ్జామినేషన్లో మూడు వందల యాభై కోట్ల కంపెనీకి క్వశ్చన్ పేపర్లు క్రియేట్ చేసిన వాడిని రైట్ పి ట్వంటీ అక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ ఫస్ట్ స్టెప్ సార్ ఎవరికైతే ఇంకొంచెం క్లారిటీ కావాలో పి బై త్రీ లెస్ దన్ ఆర్ ఈక్వలెంట్ సి లెస్ దెన్ పి బై టూ అంటే ట్వంటీ బై త్రీ లెస్ దన్ ఆర్ టూ సి లెస్ ట్వంటీ బై టూ టెన్ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దెన్ టెన్ సి ఏడు కావచ్చు ఎనిమిది కావచ్చు తొమ్మిది కావచ్చు సి ఏడుకి కొన్ని కేసులు వస్తాయి సి ఎనిమిదికి ఒక కేసులు వస్తాయి సి తొమ్మిదికి ఒక కేసులు వస్తాయి సి ఏడు అవుతే ఏ ప్లస్ బి పదమూడు అవుతుంది వన్ వన్ ట్వెల్వ్ కాదు టూ లెవెన్ కాదు త్రీ టెన్ కాదు ఫోర్ నైన్ కాదు ఫైవ్ ఎయిట్ కాదు ఇవన్నీ పోయినాయి సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఆరు ప్లస్ ఏడంతా పదమూడు రైట్ అక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ కదా సార్ సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ దీ స్వేర్ సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీకు అర్థమైంది కదా సార్ ఇది ఏ ప్లస్ బి రాస్తే ఉంటేనే మీకు అర్థమవుతుంది సార్ ఇది ట్వంటీ వన్ ప్లస్ లెవెన్ టూ ప్లస్ టెన్ త్రీ ప్లస్ నైన్ ఫోర్ ప్లస్ సిక్స్ ఫైవ్ ప్లస్ సెవెన్ రైట్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఫైవ్ ప్లస్ సెవెన్ సిక్స్ ప్లస్ సిక్స్ ఎనిమిది ఎనిమిది కంటే సో ఇవి కేసులు అన్నీ చూసుకోండి సార్ సో సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాన్సెప్ట్ అర్థమవుతే బిగ్ ఎస్ చెప్పండి సార్ ఏదైనా డౌట్ ఉందా ఏదైనా డౌట్ ఉందా ఇది మీకు పెన్ మూవ్ అయిపోయిందనుకోండి ఇంకా కేసులు ఫామ్ చేసి ఏది లెస్ దానో ఏది గ్రేటర్ దానో చూడడం ఏది లెస్ దానో ఏది గ్రేటర్ దాన్నో చూడడం అందరికీ ఈ ఎగ్జాంపుల్ క్లారిటీ వచ్చిందా రైట్ కేసెస్ అన్నీ మీరు చూసుకోండి సార్ కేసెస్ అన్నీ మీరు చూసుకోండి రైట్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ ఏమీ డౌట్ లేదు కదా సార్ కాన్సెప్ట్లో కాన్సెప్ట్స్లో ఏమీ డౌట్ లేదు కదా సార్ సో సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అల్పకోన త్రిభుజం చేస్తారు లంబకోణ త్రిభుజం చేస్తారు అధిక కోణ త్రిభుజం చేస్తారు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినెషన్ యూజ్ చేసే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు రైట్ ఇది అందరికీ ఇట్స్ వెరీ మచ్ క్లియర్ టు యూ నెక్స్ట్ కాన్సెప్ట్ చుట్టుకొలత ఇచ్చాడు సార్ చుట్టుకొలత మనకిచ్చాడు ఇచ్చాడు పెరిమీటర్ అనేది ఇచ్చాడు గివన్ పెరిమీటర్ అనేది మనకు ఇచ్చాడు పెరిమీటర్ గివన్ ఈ పెరిమీటర్ సరి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు బేసి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు సరి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు బేసి సంఖ్య వాల్యూ ఇవ్వచ్చు సరి సంఖ్య వాల్యూ ఇస్తే ఇది చాలా ఫేమస్ కాన్సెప్ట్ సార్ మీరు గూగుల్లో ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే క్రెగ్ మాన్యువల్ ఇతను ప్రపోజ్ చేసిన కాన్సెప్ట్ సార్ ఇది క్రెగ్ మాన్యువల్ ఇది గనక చుట్టుకొలత గనక సరి సంఖ్య ఇస్తే వచ్చే మొత్తం త్రిభుజాలు నాకొచ్చే మొత్తం త్రిభుజాలు పీ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ గ్రేట్ నియరెస్ట్ ఇంటీజర్ అదేంటో నేను చెప్తాను సార్ నియరెస్ట్ ఇంటీజర్ ఇదేమో పీ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఫార్టీ ఎయిట్ పీ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఫార్టీ ఎయిట్ ఇది నియరెస్ట్ ఇంటీజర్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు టూనే టూ పాయింట్ ఫైవ్కి కొంచెం ఎక్కువ త్రీ వరకు నెక్స్ట్ వాల్యూ త్రీ తీసుకుంటుంది టూ పాయింట్ వన్ అంటే టూనే టూ పాయింట్ టూ అంటే టూనే టూ పాయింట్ ఫోర్ నైన్ అంటే టూనే టూ పాయింట్ ఫైవ్ అంటే టూనే టూ పాయింట్ ఫైవ్కి కొంచెం ఎక్కువ అది త్రీ దగ్గరికి వెళ్తుంది ఇది నియరెస్ట్ ఇంటీచర్ పెరిమీటర్ ఇచ్చినప్పుడు ఇది దేనికి సార్ ఎన్ని మొత్తము త్రిభుజాలు వస్తాయి తెలుసుకోవడానికి నంబర్ ఆఫ్ ట్రాంగిల్స్ నంబర్ ఆఫ్ ట్రాంగిల్స్ నంబర్ ఆఫ్ ట్రాంగిల్స్ రైట్ మనకు చుట్టుకొలత ఇచ్చినప్పుడు చుట్టుకొలత ఇచ్చిన వాల్యూ ఏబీసీలు గనక సహజ సంఖ్యలు అయి ఉంటాయి ఏబీసీలు గనక సహజ సంఖ్యలు అయ్యుంటే ఏబీసీలు గనక సహజ సంఖ్యలు అయి ఉంటే మనకు ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి పి స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ ఆర్ పి ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ డిస్కస్ చేసిన ఈ ప్రూఫ్ చేసిన తన పేరు క్రెగ్ మాన్యువల్ అది కూడా మీకు సోర్స్ రాస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎల్లి ప్రూఫ్ చూసుకోవచ్చు దానికి ఒక హాఫ్ పేజ్ ప్రూఫ్ ఉంది అది మనకు ఇప్పుడు ఈ సందర్భంగా అవసరం లేదు పీ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ ఎగ్జాంపుల్ చుట్టుకొలత పద్నాలుగు ఇచ్చాడు చుట్టుకొలత పద్నాలుగు ఇచ్చాడు నాకు మొత్తము ఎన్ని త్రిభుజాలున్నాయి కావాలి నాకు మొత్తము ఎన్ని త్రిభుజాలున్నాయి కావాలి సైట్స్ ఏమో సహజ సంఖ్యలు సైట్స్ ఏమో సహజ సంఖ్యలు రెండు మెథడ్స్ చెప్తాను మెథడ్ వన్ మెథడ్ టూ మెథడ్ వన్ అండ్ మెథడ్ టూ మెథడ్ వన్ మెథడ్ టూ మెథడ్ వన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ అది కూడా నేను చెప్తాను సమ్ ఆఫ్ టూ సైడ్స్ మూడో సైడ్ కంటే ఎక్కువ సి యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి గ్రేటర్ దాన్ టూ సి అంటే పద్నాలుగు గ్రేటర్ దాన్ టూ సిజ్ లెస్ దాన్ ఏడు అంటే మ్యాక్సిమం ఆరు తీసుకుంటుంది ఆరు 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 పెట్టుకుంటే మూడో సైడ్ రెండవచ్చు అంతే కదా సార్ లెస్ దాన్ సెవెన్ అంటే ఏదైనా సైడ్ ఏడు కంటే తక్కువ ఏ ప్లస్ బి సి పద్నాలుగు అయినప్పుడు ఏ ప్లస్ బి సి పద్నాలుగు అయినప్పుడు దీనికి ఆరుస్తున్నా దీనికి ఆరుస్తున్నా ఇదేమవుతుంది రెండు దీనికి ఒకటి దగ్గిచ్చా దీన్ని ఒకటి పెంచాను దీనికి ఒకటి తగ్గిచ్చాను దీన్ని ఒకటి పెంచాను దీనికి ఒకటి తగ్గిచ్చాను ఒకటి పెంచాను ఇలా చేసుకుంటూ వెళ్తే నాకు నాలుగు కేసులు వస్తాయి ఏదైనా కేసు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఏదైనా కేసు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్ యు ఆల్ విత్ మీ ఏదైనా కేసు మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నది సి ఈజ్ లెస్ దాన్ సెవెన్ దీనికి ఆరిస్తున్నా దీనికి ఆరిస్తున్నా మిగిలింది ఏడు ఆరు ప్లస్ ఆరు ప్లస్ రెండు పద్నాలుగు ఇది ఒకటి తగ్గిచ్చా ఒకటి బెంచా ఒకటి తగ్గిచ్చా ఒకటి బెంచా ఒకటి తగ్గించా ఒకటి పెంచా ఇలా కేసులు చేసుకునేటప్పుడు మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నది పెరిమీటర్ పద్నాలుగు బదులు వంద ఇచ్చాడు అనుకోండి ఇంకా కష్టమైపోతుంది మీకు అందుకే మీకు క్రెగ్ మాన్యువల్ మీకు సులువు చేయడానికి ఈ కాన్సెప్ట్ ప్రపోజ్ చేశాడు ఈ కాన్సెప్ట్ ప్రపోజ్ చేశాడు అదేంటంటే పీ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ పీ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ పిఏమో పద్నాలుగు పద్నాలుగు స్క్వేర్ రీజ్ వన్ నైంటీ సిక్స్ బై ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫోర్జార్ వన్ నైంటీ టూ పాయింట్ ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో అంటే నియరెస్ట్ ఇంటీజర్ ఎంత నాలుగు నియరెస్ట్ ఇంటీజర్ ఎంత నాలుగు పీ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చుట్టుకొలత ఇచ్చినప్పుడు చుట్టుకొలత ఇచ్చినప్పుడు మొత్తము ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి చుట్టుకొల తెచ్చినప్పుడు మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఆ భుజాలు సహజ సంఖ్యలు అవుతాయి ఏంటి సార్ పీ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ ఆర్ పీ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ పీ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ ఆర్ యు ఆల్ విత్ మీ